హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరుకోణం. నేను మీ ప్రసాద్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మరలా తెరపైకి వచ్చింది, వస్తుంది కూడా. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఎందుకు వస్తుందనేది. సో ఇక్కడ వైఎస్ వివేక హత్య కేసులో ప్రధానంగా ఉంది ఈ ముగ్గురే. ఇది బయటకు వచ్చిన కొత్త స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చింది అంటే అది కూడా మీకు చెప్తా. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఆయన తండ్రి, అలాగే శివశంకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ప్రధానంగా ఉన్నవాళ్ళు అని చెప్పేసి చెప్పింది ఎవరో కాదు, శ్రీనివాస్ రెడ్డి. ఎవరు ఈ శ్రీనివాస్ రెడ్డి అని అంటే, ఫార్మసిస్ట్, ఒక మెడికల్ షాప్కి సంబంధించిన వ్యక్తి, ఫార్మసిస్ట్ అంటారు కదా, అతను ఇచ్చిన స్టేట్మెంటు. ఆ స్టేట్మెంట్లో ఆయన ఏమని పేర్కొన్నారు అంటే చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరి గుండెపోటు అన్న తర్వాత అది హత్యగా మారింది కదా, ఆ విషయం కొత్త ఏమీ కాదు. సో ఆయన అక్కడికి వెళ్ళి కట్లు కట్టాలి ఆయనకు అన్నప్పుడు ఏదో కొన్ని బ్యాండేడ్లు తీసుకున్నాడు. సహజంగా ఎవరికైనా కట్టు కట్టాలంటే ఎంత కట్టు కడతారు? ఓ దెబ్బ తగిలితే ఓ కట్టు కడతారు. మరి ఆ యొక్క శ్రీనివాస్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారిని ఎంత దారుణంగా హత్య చేశారన్న అంశం తెలియదు కదా. సో ఆయన ఏదో సహజంగా రెండు మూడు బ్యాండేడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి ఉంటాడు బహుశా, అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పరంగా చెప్తున్నాను. సో ఆయన తీసుకెళ్ళిన తర్వాత అసలు ఈ బ్యాండేడ్లు ఏమి సరిపోతాయి, బాడీ మొత్తం చాలా చోట్ల ఉన్నాయి దెబ్బలు ఘాట్లు అవన్నీ, సో ఇవి సరిపోవు, పోపో ఇంకా ఎక్కువ తీసుకురా అని చెప్పేసి ఆయన అన్నట్లుగా ఆయన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇది ఒక రకమైన అంశం. ఇక దాని తర్వాత వెంకటేష్ నాయక్, తను ఎవరు అంటే డాక్టర్. సో ఆ డాక్టర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇలా వీళ్ళిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్లు కొత్తగా బయటకు వచ్చాయి. ఆ స్టేట్మెంట్లో ఏంటి అంటే ఈ ముగ్గురే ఉన్నారు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నట్లుగా సిబిఐ కోర్టుకు సమర్పిస్తుంది. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆసక్తికరమైన అంశాలు ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్నాయి. మరి సిబిఐ వైఖరి ఏ విధంగా ఉందిరా నాయన అంటే, వాళ్ళు మరి పైనుంచి వాళ్ళకు ఒత్తిడులు ఉన్నాయో ఏమో కానీ పెద్దగా యాక్టివ్గా లేదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో అవినాష్ రెడ్డి గారిని ఆయన ఎంక్వైరీకి వచ్చినప్పుడు అరెస్టు చేయాలంటే పెద్ద విషయమేం కాదు, అరెస్టు చేయొచ్చు. ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు అయ్యేంత వరకు కూడా సిబిఐ ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. అదేవిధంగా ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ కావాలి అని చెప్పేసి ఆయన కోర్టులో పిటిషన్ వేసుకున్నప్పుడు దానికి సంబంధించి సిబిఐ వాదనలు వినిపించాలి, అప్పుడు సిబిఐ తరపున న్యాయవాదులు అటెండ్ కాలేదు. కేవలం సునీతారెడ్డి గారే ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించారు, కానీ మరి అవినాష్ రెడ్డి గారికి ఆపోజిట్గా సిబిఐ వాదించాల్సింది ఎక్కడ వాదించలా. చివరికి ఇది అంత హైడ్రామా క్రియేట్ చేసింది అంటే ఆయన హైదరాబాద్లో ఉన్నంతసేపు ఆయన అరెస్ట్ చేయలేదు. హైదరాబాద్ నుంచి ఆయన కర్నూలు వెళుతుంటే తన తల్లికి బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నదన్న సమయంలో వీళ్ళు చేసింగ్ అంట. అసలు ఎవరు నమ్ముతారు అది? తీరా కర్నూలులోని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర వచ్చేసి వీళ్ళందరూ కూడా ఆయన కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరూ ఉంటారు. అసలు ఏమి డ్రామా, ఎవరికి ఏమి అర్థం కావట్లా. సో చివరికి అక్కడ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా చేతులు ఎత్తేసింది అని, మా వల్ల కాలేదని సిబిఐ వెనక్కి రావడం అంటే దీన్ని బట్టి ప్రజలకు చాలా క్లియర్ పిక్చర్ ఉంది. సో ఇప్పుడు ఈ కొత్త స్టేట్మెంట్లు బయటకు వచ్చాయి. దీనికి గల కారణం లేకపోలేదు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సఖ్యతలు, వాళ్ళకి వీళ్ళ ఒప్పందాలు, వాళ్ళకి బిల్లు కావాలన్నప్పుడు వీళ్ళేమో సపోర్ట్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సిబిఐ దర్యాప్తు సంస్థలు కానీ ఐటీ కానీ ఈడీ కానీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ రాష్ట్ర ప్రభుత్వ నాయకుల పైన కానీ ఏదైనా ఒత్తిడి వస్తుంటే మరి వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఒప్పందాల రీత్యా ఒకళ్ళకొకళ్ళు బాగా పరస్పరం సహకరించుకుంటూ ఉన్నారు. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే కొత్త స్టాండ్ వచ్చిందో బయటికి, ఈ నేపథ్యంలో మరి ఈ కేసు ఏమైనా బయటకు వచ్చిందా ఏంటి అన్న ఆలోచన కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు కలిగి ఊరును, ఎవరు ఊరుకోరు కూడా. సో అయితే ఇక్కడ సిబిఐ ఇచ్చిన అఫిడవిట్లో ఈ హత్యకు ముందేంటి ఏం జరిగింది, హత్య తర్వాత ఏం జరిగింది, అదేవిధంగా రక్తపు మరకలు ఇవి ఎవరు తుడిచేశారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మళ్ళీ హత్య జరిగిన స్పాట్ నుంచి బాత్రూంలో తీసుకెళ్ళి బాడీని పడేయటం, సో ఇది ఎవరు తరలించారు. ఈ తరలించక ముందు ఆ హోంగార్డు ఎవరు ఉంటారు కదా, కానిస్టేబుల్ వచ్చి ఉంటారు. సో ఈ హోంగార్డు కానిస్టేబుల్ వచ్చినప్పుడు వాడు సైలెంట్గానే ఉండాలి, నువ్వు ఎక్కడ నుంచో అంటే అక్కడ నుంచోవాలి, నుంచున్నాడు. దీంతోపాటుగా మీకు గుర్తుండే ఉంటుంది సిఐ శంకరయ్య, తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లో ఏమున్నది, మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్పి సిఐ శంకరయ్యని వీళ్ళు అన్నట్లుగా ఈ టీంలో ఎవరో మరి బహుశా అంటే దానికి సంబంధించి ఇంకా ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నోరు మూసుకొని ఉన్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ ప్రకారంగా మరి ఆయన నోరు మూసుకొని ఉండడం చేత ఏమో కానీ ఆయనకు ప్రమోషన్ కూడా వచ్చింది,
అందుగురించేనేమో అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా ఒక సిఐ తన పరిధిలో ఉన్న మరి జ్యూరిస్డిక్షన్లో కూడా ఈ విధంగా తన మాట చెల్లట్లేదు అంటే దీన్ని బట్టి ఏమర్థం, అది హత్య కాదు గుండుపోటే అని చెప్పేసి అంటాం మరి. సో అదేమిటి అంటే ఆ రకంగా కనపడుతుంది కదా, అది గుండుపోటే అని చెప్పేసి అంటుంటే ఇక దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? మొట్టమొదటిగా గుండుపోటే అని చెప్పింది ఎవరి పైన? సరే అవినాష్ రెడ్డి గారు చెప్పలేదు, శివశంకర్ రెడ్డి ఉన్నారు కదా ఆయన ప్రక్కనే, ఇదే శివశంకర్ రెడ్డి సాక్షి టీవీ కాల్ చేసినప్పుడు లైవ్లో చెప్పింది ఏంటి, గుండెపోటు అని చెప్పేసి అనలేదా? సో విజయసాయిరెడ్డి గారు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటు అని అనలేదా? మరి ఏ విధంగా అంటారు అంటే చూడలేదు, అక్కడ చూసిన వాళ్ళు ఏదో చెప్పారు అని చెప్పేసి అంటారా? పోనీ ఇవన్నీ ప్రక్కన పెడదాం. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తను ఉదయం 3:15 తన ఇంట్లో నుంచి హడావుడిగా వివేకా సార్ చనిపోయారు అని చెప్పేసి తన తల్లితో చెప్పి ఆయన బయటకు వచ్చాడు కదా, మరి దీనికి ఏమంటారు? సో ఈ కేసులో ఏదో ఉంది, కానీ అసలు వాస్తవాలు మాత్రం అక్కడ కోర్టు ముందు కానీ ఇక్కడ ప్రజల ముందు కానీ సిబిఐ తీసుకురావడంలో కావచ్చు, ప్రొజెక్ట్ చేయడంలో కావచ్చు ఫెయిల్ అయిందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళకు ఉండే ఒత్తులు వాళ్ళకు ఉంటే ఏమో, బహుశా ఒక సిబిఐ అధికారులను కూడా బెదిరించారు అని చెప్పేసి సిబిఐ అధికారుల మీద రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళు కూడా కేసులు పెట్టారు అంటే ఇది సామాన్యమైన అంశం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ సిబిఐ అధికారులకి ఏ రాష్ట్రంలో కూడా జరగలేదేం బహుశా ఈ విధంగా రాష్ట్ర పోలీస్ శాఖ రావాలపైన కేసులు పెట్టడం అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశం ఏంటి అంటే, ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి ఆస్తి వివాదాలు, సెటిల్మెంట్ కేసులు, లేదా రెండో భార్య అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని అది అని ఇదని ఏదేదో చెప్పుకొచ్చారు కదా అక్రమ సంబంధాలని, ఇవన్నీ కాదు కేవలం రాజకీయ కక్షే. ఇది 100% రాజకీయ కక్ష పరంగానే జరిగింది ఈ హత్య అని చెప్పేసి సిబిఐ అయితే అభిప్రాయపడుతూ ఉన్నది. ఇది ఇలా ఉంటే ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటి అంటే, ఏదైతే హైకోర్టులో బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశారో మరి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఉదయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళిద్దరికీ ఎదురు దెబ్బ తగిలింది. అదే తాజా సమాచారం. అదేంటి అంటే ఆ బెయిల్ పిటిషన్ని కొట్టివేసింది హైకోర్టు. సో వాళ్ళు ఇక ఆ విధంగా రిమాండ్ ఖైదీలుగా కొనసాగించవలసిందే. మరి ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి 11 సెప్టెంబర్ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ కూడా జరగబోతూ ఉంది. మరి ఆ రోజు ఏం జరగబోతుంది, ఎటువంటి కీలకమైన అంశాలు తెరపైకి వస్తాయి, దానికి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించబోతుంది అని తెలియాలి అంటే 11 సెప్టెంబర్ వరకు మనం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏదైతే కొత్తగా ఆ ఫార్మసిస్ట్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్ కావచ్చు, వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వటం, ముఖ్యంగా ఈ యొక్క కేసుకు సంబంధించి ముగ్గురే ఉన్నారు ప్రధానంగా, అవినాష్ రెడ్డి గారు, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు, శివశంకర్ రెడ్డి గారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.